ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వేకర్ సెక్షన్ వీళ్ళకి ఇచ్చే పథకాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఒక పథకాన్ని దేశ ప్రజలకు అందించారు. ఆనాడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్లు ఉన్న 5% కాపులకు ప్రత్యేకంగా కేటాయించారు. కానీ దానిని పిడబ్ల్యూఎస్ కమిషనర్ గాని ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ 5% ఇవ్వడంలో మాకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు లేవు కాబట్టి ఈ పథకంలో 5% మేము కాపులకు ఇవ్వలేమని ఆనాడు ప్రకటించడం ఈలోపు రాజకీయ మార్పిడిలో చంద్రబాబు నాయుడు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి ఎక్కడం ఇంకా అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకి ఎంత న్యాయం జరుగుతుంది అనేది అంత కాపు సమాజానికి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా లేదు. కానీ ఇప్పుడు పిడబ్ల్యూఎస్ పథకంలో వర్గీకరణ జరగాలి. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న కాపులు, బలిజలు, తెలగలు, ఒంటర్లు వీళ్ళందరికీ సంబంధించిన కేటాయింపుల్లో ఈడబ్ల్యూఎస్ పథకాన్ని ఈ వర్గాలు అనుభవించలేకపోతున్నాయి, ఆచరణ పెట్టుకోలేకపోతున్నాయి. కారణం ఏంటంటే అగ్రవర్ణ పేదలైన బ్రాహ్మణ, వైశ్య, రాజు, కమ్మ, రెడ్డి, కాపు వీళ్ళందరూ కలిపి 10% ఇస్తే దీన్ని ఎక్కువ శాతం కాపుల కంటే పై వర్గాలే ఎక్కువ అనుభవిస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఆ వర్గాల్లో కొంతమంది వాళ్ళకి ఎక్కువ శాతం మంది ఆర్థికంగా బలమైన వర్గాలు. వాళ్ళు ఎంతో కొంత చేదోడబడి ఉండటం వల్ల ఆ వర్గాలు ఈ పథకాన్ని పొందుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ముందుకు వెళుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలలో ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్, మోడీ ఆప్తమిత్రులుగా మారారు కాబట్టి జనసేనని తమ ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించి మోడీ ద్వారా ఈడబ్ల్యూఎస్ పథకంలో కాపు సమాజానికి 50% అంటే 5% కాపులకు వచ్చేదాకా వర్గీకరణ చేయాలని చెప్పి మోడీ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయించి కాపుల విద్యా సామాజిక రంగాల అభివృద్ధి చెందేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు తన పలుకుబడిని ఉపయోగించాలని చెప్పి కాపునాడు విజ్ఞప్తి చేస్తుంది. 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాపుల పట్ల వ్యవహరిస్తున్న తీరుని ఒకసారి మనం సమీక్షించుకుంటే మనకి వాస్తవాలు అన్ని మన కళ్ళ ముందే ఉన్నాయి. ఉద్యోగస్తుల్లో మన వారిని ప్రధానమైన భూమిక నిర్వహించకుండా గోడౌన్లకే పరిమితమైన పదవుల్లో నియమిస్తూ ప్రజలు ముందుకు రానియకుండా అడ్డుకోవడం ఒకటి, అలాగే రాజకీయ రంగంలో ప్రధానమైన కేటాయింపుల్లో కాపులను ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో కానీ గోదావరి జిల్లాల్లో కానీ వీటికి సంబంధించిన నాయకులు అందరినీ కాపులకి పదవులు వచ్చే సమయంలో దానిని వేరే వర్గాలకి రిజర్వేషన్ కేటాయించి రాజకీయంగా కాపులను అణగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని గుర్తించలేని వైసీపీ కాపు నాయకులు తమ వ్యక్తిగత స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి కాపులకు ఎంతో న్యాయం చేస్తానని ప్రకటించడం చాలా సిగ్గుచేటు. మా ఇంట్లో పరమాణం దొరుకుతుంది కాబట్టి అందరిలో పరమాణం దొరుకుతుందని అనుకోవడం కూడా పిచ్చితనం. ఈ రాష్ట్రంలో అత్యధికంగా పేదరికం అనుభవిస్తూ తల వంచక తమ బాధల్ని దిగమింగుకుంటూ బతుకుతున్న కాపు సామాజిక వర్గాలకి సరైన న్యాయం జరగాలంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సైకోపాలన పోవాలి. ఎందుకంటే కాపు నేస్తున్న పథకం పెట్టి దానిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ పలికిపడి ఉపయోగించి ఇతర సామాజిక వర్గాలు చెందిన వారిని కాపు నేస్తం పథకం కింద లబ్ధి పొందేటట్టు చేసి ఈ రాష్ట్రంలో దాదాపు 20% ఉన్న 45 నుండి 60 ఏళ్ల వరకు ఉన్న కాపు మహిళలకు ఈ రాష్ట్రంలో వారు ఇచ్చేది 180,000 మంది. దానిలో కూడా కాపు సమాజ వర్గానికి అంటే మిగిలిన వర్గాల వారు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకంటే ఇది ఎంఆర్ఓ పర్యవేక్షణలో జరిగిన అనే పెద్ద కుంభకోణం. ఎమ్మెల్యేలు కానీ స్థానిక వైసీపీ నాయకులు కానీ తన ఇన్ఫ్లుయెన్స్లతో మిగతా వర్గాలు చెందిన వారికి కాపు కుల సర్టిఫికెట్లు ఇప్పించి కాపుల్ని మోసం చేస్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీలో కింది నుండి పై వరకు అందరిది ఒకే రకమైన పోకడ. దీన్ని దృష్టిలో పెట్టుకునే రేపు రాబోయే ఎలక్షన్స్ లో మనం సరైన నిర్ణయం తీసుకోవాలని, అలాగే కాపు విదేశీ విద్య కానీ కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చే పథకాలు కానీ చంద్రబాబు ప్రభుత్వంలో అమలు చేసినట్టుగానే వచ్చే ప్రభుత్వాలు అమలు చేసి కాపుల ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందేటట్టుగా వచ్చే ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి మరొకసారి ఈడబ్ల్యూఎస్ పథకాన్ని వర్గీకరణ చేసి చేదోడు వాడేరుగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారికి కాపునాడు విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి.